రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలు చేపడితే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉండబోరని తీవ్రస్థాయిలో ప్రతిఘటించే చర్యలు చేస్తారని తెలుగు యువత నాయకులు రవినాయుడు హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను నెరవేర్చే క్రమంలో భాగంగా తొలి 5 సంతకాలు, మెగా డిఎస్సి, పెన్షన్ 4,000 రూపాయలకు పెంపు, అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం, స్కిల్ డెవలప్మెంట్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దులపై చేశారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి, ఇరిగేషన్ డెవలప్మెంట్కు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ఒక్క తెలుగుదేశం పార్టీలోనే ఉందని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళనలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. మాజీ మంత్రి రోజా అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు సంపాదించారని విమర్శించారు. త్వరలో అధికారంలో ఉన్నప్పుడు అక్రమార్జన చేసిన నాయకులందరిపై చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. గాంధీకి కో బ్రదర్ అయినట్టు అందరూ పూజ చేస్తారు. గాంధీకి శాంతి కాముకుడని, ఆయనకేదో ఈయన వారసుల్లాగా, ఈయన 5 ఏళ్ళు మంచి చేసిన వాళ్ళలాగా, ఎవరిని ఇబ్బంది పెట్టిన పెట్టకుండా పరిపాలన చేసిన పరిపాలకుల్లాగా, ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు నడిపిన నాయకుల్లాగా ఆ ఎమ్మెల్సీల మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఇంకా జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా అనేది మాకు అర్థం కావడం. అసలు మాకు అనేక అనుమానాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి మీద, రాజశేఖర రెడ్డి కొడుకు మీద, ఈ జగన్మోహన్ రెడ్డి మీద. చంద్రబాబు నాయుడు గారిని ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఏకవచనంతో మాట్లాడడం, అదేవిధంగా శిశుపాలుడు అనడం. జగన్మోహన్ రెడ్డి, నువ్వయ్యా నిజమైన శిశుపాలుడివి, నీ పాపాలు పండే నిన్ను చిత్తు చిత్తుగా ఓడించారు. నీ పాపాలు, శిశుపాలుడు 100 శిశుపాలుడితో నువ్వు సమానం, అన్ని పాపాలు చేశావు. నిజంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడైనా శాంతి భద్రతల విషయంలో ఎక్కడైనా రాజీ పడ్డారా? ఏమన్నా జరిగాయా? ఏమీ జరగకముందే ఏదో జరిగిపోయినట్టు కేవలం నీ కార్యకర్తలను రెచ్చగొట్టి ఆ కార్యకర్తలు రోడ్డు మీదకి వస్తే మళ్ళీ ఘర్షణలు జరిగితే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను క్షీణించే విధంగా నీ మాటలు ఉన్నాయి. ఈ రాష్ట్రం బాగుపడాలని నీకు లేదు.